అలాగే చెప్పండి, గత రోజులుగా నడుస్తున్న వివరం మీకు తెలుసు, అలాగే పోసాని కృష్ణ పవన్ వ్యాఖ్యలు మీకు తెలుసు, దాన్ని ఎటువరగా ఖండిస్తారు మీరు? ఖచ్చితంగా పోసాని మురళి ఏదైతే వ్యాఖ్యలు మాట్లాడిండో, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా ఒక దేవుడు, ఒక ఆరాధ్య దైవంగా భావించే ఒక నాయకుడిని, జనసేన పార్టీ అధినేతని ఇలాంటి దురుసుగా ఇలాంటి మాటలు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో అదేవిధంగా ఆయన ఏ రకంగా అయితే మాట్లాడి, ఏ రకంగా అయితే ఆవేశంగా, ఒక ఆలోచన లేకుండా ఎలా అయితే మాట్లాడిండో, అదేవిధంగా మేము కార్యకర్తలుగా కానీ అభిమానులుగా కానీ ఖచ్చితంగా ఆయనకు తగిన గుణపాఠం చెప్పి తీరుతామని మేము తెలియజేస్తున్నాం. అంటే ఎటువంటి గుణపాఠం తెలియజేస్తాం అన్నా? ఈరోజు ఆయన దొరకలేదు, ఆయన అదృష్టం. అరే పొద్దున ఏమని ముఖం చూసిండో తెలియదు, ఈ రోజు కానీ ఆయన దొరికింటే మా నాయకులు కావచ్చు, మా మహిళలు, వీర మహిళలు, మా జనసేన పార్టీ వీర మహిళలు కావచ్చు కింద వండబెట్టి తొక్కి చంపేటోళ్ళాళ్ళు. కానీ ఆయన ఇప్పుడు దొరకలేదు, ఓకే బాగానే ఉంది, రేపో ఎల్లుండో మళ్ళీ దొరుకుతాడు. ఎప్పుడు దొరికినా సరే పవన్ కళ్యాణ్ గారు వదిలేయండిరా అన్నా సరే ఆయన వదిలే ప్రసక్తి అయితే లేదు. కానీ ఎందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సింది పవన్ కళ్యాణ్? అంటే ఒక అభిమానిగా జగన్ ప్రేమించవచ్చు, పవన్ కళ్యాణ్ మనం ప్రేమించవచ్చు, కానీ ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు ఒక వ్యక్తి మీద ఎందుకు చేయాల్సి వస్తుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయంగా ఎదుగుతున్నాం, ఒక్క సీట్తో స్టార్ట్ అయినాం. ఈరోజు ZPTC MPTCలు ఆంధ్రప్రదేశ్లో చూస్తే అత్యద్భుతమైన మెజారిటీ, ఒక రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా తెలంగాణలో సైతం మాకు బలమైన నాయకులు లేకపోయినా సరే, మా నాయకులు ఏది చెప్పినా సరే అదేవిధంగా ముందుకెళ్తూ పార్టీని, ప్రజలకి, ప్రజల్ని పార్టీకి దగ్గర చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఎలా అయితే అభిమానుల్ని కానీ కార్యకర్తలు కానీ రెచ్చగొట్టి మా యొక్క మైండ్ డైవర్ట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇలాంటి నీతిమాలిన కుక్కల్ని తీసుకొచ్చి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్లో కూడా ఇలాంటి అల్లకలలు సృష్టించాలని ప్రయత్నం చేస్తుంది. ముమ్మాటికి ఖచ్చితంగా ఒక జనసేన పార్టీ కార్యకర్తగా, ఒక తెలంగాణ పౌరుడిగా చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ఈ అవినీతి రాజకీయ పాలన ఏదైతే పక్క రాష్ట్రంలో జరుగుతుందో ఆ నాయకులకు కానీ ఇలాంటి కుక్కలకు కానీ ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పి తీరుతామని బహిరంగ హెచ్చరిస్తున్నాం. పోసాని కృష్ణమురళి ఎటువంటి వాడు అంటే, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాడు ఒక పేటీఎం కుక్క అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా చెబితే అలా ఆడేటువంటి తోలు బొమ్మ వాడు. వాడు కూడా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గురించి, మా అధ్యక్షుడు గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఉంది. పవన్ మెగా ఫ్యామిలీ పెట్టినటువంటి భిక్షతో బతుకుతున్న వాడు కూడా ఈరోజు మా నాయకుడు గురించి మాట్లాడతాడా? గతంలో చేసిన వ్యాఖ్యలు చాలామంది ఉన్నారు. వీడు ఈ పోసాని కృష్ణమురళి ఎటువంటి వాడంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎలా మారిందంటే చికెన్ అమ్ముతుంది, మటన్ అమ్ముతుంది, టికెట్లు కూడా అమ్మడానికి వచ్చింది. ఇప్పుడు ఎంత స్థాయికి దిగజారిపోయిందంటే, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రోడ్లు చాలా నీట్గా ఉండేవి, గొయ్యలైనాయి, గోతులైనాయి, ఇప్పుడు చెలువురై కాలువలే పారుతున్నాయి. కానీ ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పట్టించుకొని ఈ నాయకుడు ఒక మంత్రి అనగానే పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్యకరమైన మాటలు వాడుతున్నాడు, వాడి కుటుంబాన్ని విమర్శించే విధంగా వాడు మాట్లాడుతున్నాడు. వాడికి తగిన గుణపాఠం మేము చెప్పబోతున్నాం మిత్రమా. ఇంకొక విషయం చెప్తా ఉన్నాను, ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరులో ఒక దళిత మహిళని పొడిచి చంపితే ఆ రోజు లేయని నోరు ఈ చట్టనా కొడుకు ఈ రోజు లేచింది. ఒక పంజాబీ మహిళ అంట, ఆ మహిళ కోసం మా నాయకుడు అన్యాయం చేశాడంట. ఈ చట్టనా కొడుకు ఎక్కడ పోయాడా? బాబులు చూపించాలి ప్రూఫ్. ఒక్కడు చెప్తా ఉన్నాను అన్న, 6 సంవత్సరాలు ఒక బిడ్డని మానభంగం చేసి చంపేస్తే ఆ రోజులు ఇవ్వని నోరు ఈరోజు ఎందుకు లేస్తా ఉంది? వైసీపీ పార్టీకి కొమ్ము కాస్తున్న నాయకుడు వీడు, ఒక లుచ్చగాడు మా నాయకుడిని మాట్లాడతా పద్ధతి కాదు వాడికి. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, రేపు పొద్దున పోసాని ఇంటిని ముట్టడిస్తున్నాం, ఆ పిచ్చి కుక్కకు తగిన గుణపాఠం చెప్తాం మేము. జనసేన కార్యకర్తగా బాజాప్తుగా నా నాయకుడు ఇచ్చిన ధైర్యంతో చెప్తా ఉన్నాను. ఈరోజు పంజాగుట్ట PSలో ఇప్పుడే వచ్చాం, మా జన సైనికులు, జన నాయకులు కూడా వస్తారు, వాడి మీద ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. మా పవన్ కళ్యాణ్ దైవంగా కొరుస్తున్నటువంటి బండ గణేష్ గారు, త్రివిక్రమ్ గారు ఇప్పుడు రావడం జరుగుతుంది, వారు కూడా ఇప్పుడు బయటిస్తారు. మీకు మీడియా మిత్రులందరూ కూడా ఉండండి, ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. పోసాని కృష్ణమురళి గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఆడేదో అనుకుంటున్నాడు, మేమేం చేయలేమని. ఒకసారి రండి, నాకు చూపిస్తాము ఏం మా పద్ధతి ఏంటిదో. మంచితనంతో వెళ్తుంటే ఎవరికి అమ్మ 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 అని బతిమాలుతున్నాము. ఇప్పుడు అలా కాదు, ఇక్కడి నుంచి యుద్ధమే రణరంగమే ఇక్కడి నుంచి.